మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజ కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను జుంటె తేనె దార్ల కంటేను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. ఎవరు ఎవరైనా మరుస్తారేమో, కానీ మీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నిన్ను మరుస్తానా, నిన్ను విడుస్తానా, నిన్ను ఎన్నడు. ఎక్కడున్న మనమందరం కూడా ఆయన లెక్కలో ఉన్నాం, మనం ఆయన మనస్సులో ఉన్నాం, మన మనస్సులో ఉన్నాం. మన కార్యములన్నీ కూడా చేయటానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడై మన మధ్యలోకి వచ్చాడు. మన జీవితాలను పరామర్శిస్తున్నాడు. ఆ విషయం గురించే మనతో మాట్లాడుతున్నాడు. ఆ విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. చదవమ్మా కొంచెం. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను, మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఆమేన్. ఇన్నిసార్లు గొనిగే బోధులు, ఇన్నిసార్లు సణిగే బోధులు, ఇన్నిసార్లు ఆయాసపడే బదులు, 40 లక్షల మంది మోకాళ్ళ నుంచి మనము చేతులు పైకెత్తుదాము రండి అన్నారా? మరి మీరేం చేస్తున్నారు మీ కుటుంబ సమస్యల్లో? అందరూ కలిసి ఒక్క మనసుతో మోకాళ్ళ నుంచి చేతులు పైకెత్తగలుగుతారా? సంఘానికి సమస్య వస్తే ఏం చేస్తారు? కొంతమంది బురద తల్లుతారు, కొంతమంది చెప్పండి రాళ్ళేస్తారు. సమస్య వచ్చినప్పుడు బురదలటమా? సమస్య వచ్చినప్పుడు రాళ్ళు వేయటమా? సమస్య వచ్చినప్పుడు ప్రతికూలంగా మాట్లాడటమా? ఆ సమస్యను ఎదుర్కొనడానికి అదేనా మార్గం ఇజ్రాయేల్కి? బాగా మీరు ఆలోచించండి, ఆ సమస్యను ఎదుర్కొనడానికి అదేనా మార్గం ఇజ్రాయేల్కి? సమస్య వచ్చినప్పుడు మోకాళ్ళు, సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉండు, సమస్య వచ్చినప్పుడు కన్నీరు కారు, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన విజ్ఞాపన చేత నీ సమస్యను ఉపవాసం ఉండి కన్నీరు విడవండి. ఎందుకు? అందుకనే సమస్యను చూసి కుంగిపోవద్దు, భయపడద్దు, అధైర్యపడద్దు. ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరంగా ఉండండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. మోషే ఏమంటున్నాడమ్మా చదువు. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను, మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాస వాక్? దేవుని దగ్గర నుంచి. అట్లా ఒక వాక్ తెచ్చుకోవాలండి, దేవుని దగ్గర నుంచి. సమస్య వచ్చినప్పుడు ఒక వాక్ తెచ్చుకోవాలి. నేనున్నాను, నేనున్నాను, నువ్వు భయపడద్దు. చదువమ్మా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మీరు ఏమొద్దు, ఊరకే ఉండండి. ఆడి చేతిలో ఆయుధాలు కనపడుతున్నాయి, ఆడి చేతిలో టోపీలు కనపడుతున్నాయి, వాడి చేతిలో గుర్రాలు కనపడుతున్నాయి, వాడి చేతిలో వాళ్ళు ఎంత బలవంతులు, రథాలు కనపడుతున్నాయి. ఊరికి అనవసరంగా కేకలేయకండి, మౌనంగా ఉండండి. నీ దేవుడైన యెహోవాని స్తుతించండి, నీ దేవుడైన యెహోవాని ఆరాధన చేయండి, నీ దేవుడైన యెహోవాని మహిమపరచండి. యెహోషాపాతు యుద్ధంలో యెహోషాపాతు ఏం చేశాడు?
పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు గర్భిణీ స్త్రీలు వాళ్ళు వీళ్ళని లేకుండా అందరిని తీసుకుని వెళ్ళిపోయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, కన్యని విడవండి అంటే దేవుని వాక్కు పరలోకం నుంచి ప్రత్యక్షమైంది. ఓ మీరు యుద్ధం చేయని అవసరం లేదు, ఈ ప్రజలతో మీరు యుద్ధం చేయని అవసరం లేదు, యుద్ధము యహోవాదే. ప్రైజ్ గాడ్, దేవుని స్తుతిద్దామా. మన సమస్యలతో మనం యుద్ధం చేయాలని అవసరం లేదు. మనం ఓడిపోయిన వారము కాదు, మనము జయించిన వారము. మన ప్రభు అన్నిటినీ జయించి అన్ని నామాల కంటే పైనామైన మన దేవుడు మనకున్నాడు. మీరు భయపడవద్దు, మీరు ఆందోళన చెందొద్దు, దిగులు చెందొద్దు. అసలు కొన్నంత దేవుడు నీతో ఉంటే నీకెందుకు భయం? ఆయన అండగా ఉండడా? అన్ని పక్షమును యుద్ధం చేయడా? దావీది పక్షాన యుద్ధం చేయకపోతే గొల్యాతు దావీదుని ఏం చేసేవాడు చెప్పండి? చంపేసేవాడు. కానీ ఆరు మూలల జనుడు గొల్యాతుతో ఈ చిన్న కుర్రాడు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అసలు యుద్ధం లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఒడిసెలా రాయి, ఒడిసెలా రాయి, ఒక దెబ్బతో చచ్చిపోయాడు. కట్కం పట్టుకోకుండా యుద్ధం వెళ్తాడు. ఇక్కడ ఏమైనా కట్కం పట్టుకెళ్ళాడా దావీదు? ఎందుకు ఏం పట్టుకెళ్ళలేదు. అతడి దగ్గర ఉన్న కట్కం తీసుకుని అతను గొంతు కోసి పట్టుకెళ్ళాడు. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మిన ఎడల ఈ రాత్రి దేవుడు నీ పక్షానద్భుతం చేయబోతున్నాడు. నీ పరిస్థితులు, నీ క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా వెనక గొయ్య, ముందు నుయ్య, ముందేమో సముద్రం, వెనకాలేమో పరో సైన్యం. చంపండి, 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 చంపండి అని కేకలు వినబడుతుంది. వీటి మధ్యలో ఉన్నారు, వీటి మధ్యలో ఉండి ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం, దేవునికి మొరపెట్టవలసిన వాళ్ళు సణుగుతున్నారు. అందుకని మోషే కలగజేసుకుని మీరు మౌనంగా ఉండండి, మీరు ఊరక నిలిచి చూడండి. మీరేమి దేంతో యుద్ధం చేయొద్దు. క్యాన్సర్తో మనం యుద్ధం చేస్తామా? నేను పెద్ద పెద్ద దేశాలను జయించాను, నాయకులను కూడా జయించాను, అధికారులను కూడా జయించాను. నువ్వే పాటి అంటది ఏంటది? మన జబ్బు, మన సమస్య. నువ్వు దేశాన్ని జయించవచ్చు, ఎంతోమందిని తినేయచ్చు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నా చేతిలో నీకు ఓటమి తప్పదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించండి. క్రీస్తునందు నా విశ్వాసం ఉంచిన నా చేతిలో నీకు ఓటమి తప్పదు. ప్రైజ్ గాడ్. ఇసుకియను మరణము నుంచి తప్పించిన దేవుడు భయంకరమైనటువంటి ఓ సైతాన కార్యములు లయమొచ్చేసి భయంకరమైన అనారోగ్యములో నుంచి, భయంకరమైన మరణావస్థలో నుంచి, భయంకరమైన శాపముల నుంచి విడుదల చేయటానికి నా దేవుడు శక్తివంతుడు, శక్తివంతుడు, సమర్థుడైన దేవుడు. ఆ విశ్వాసముతో ఒక మాటను ఎదుర్కొన్నట్టయితే అపజయాన్ని జయంగా మారుస్తాడు, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తాడు. నీ సమస్యను నుంచి విడిపించి నీ సమస్య మీద నీకు విడుదల ఇస్తారు. దొరకాల్సి చచ్చిపోయింది. పేదరు వెళ్ళాడు. పేదరు వెళ్ళటం కొంచెం ఆలస్యమైంది అనుకోండి. సమాధి పెట్టి తెచ్చారండి, సమాధి పెట్టి తెచ్చారా? ఏ చచ్చిపోయి సమాధి పెట్టి తెచ్చుకోరు ముందు. ఏం తేలేదు, శుభ్రంగా కడిగారు శవాన్ని, మంచం మీద పడుకోబెట్టారు, మేడగదిలో పెట్టారు. మేడగదిలో పది దేవుని గొప్పతనాన్ని గురించి ప్రార్థన చేస్తున్నారు. గొప్పతనాన్ని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ లోపల పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చి మంచం దగ్గర మోకరించాడు, శవం దగ్గర మోకరించాడు. మోకరించి ప్రార్థన చేసి కన్నులు తెరిచేసరికి దొరక తిరిగి లేచింది. అలాగే దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసానికి మించిన విజయం లేదు, ప్రార్థనకు మించిన శక్తి లేదు ప్రపంచంలో. ఇంతవరకు ఏ ఆయుధము ప్రపంచంలో ఇంతవరకు కనిపెట్టలేదు. ప్రార్థనకు మించిన శక్తి గల ఆయుధం ఈ ప్రపంచంలో ఎవడు కనిపెట్టలేదు, ఇక మీదట కూడా ఎవడు కనిపెట్టలేడు. ప్రార్థనలో అంత శక్తి గల ప్రార్థన, ప్రార్థనలో అంత శక్తి ఉంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మీద ఆధారపడండి, కంగారు పడద్దు, అటు ఇటు చూడద్దు, కన్నులు పైకెత్తండి. విశ్వాసమైన కర్త అయిన దేవుని వైపు చూడండి. అంటున్నాడు మోషి, అంటున్నాడు ఇప్పుడు చూసిన ఐగుప్తులను ఇక ఎప్పుడూ చూడరు మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. మీ శత్రువులతో చెప్పండి, రాత్రి ఉన్నారా మీకు శత్రువులు? విశ్వాసులు శత్రువులు కాదండి, మన సమస్యలే చెప్పండి.
మన సమస్యలే మనకి శత్రువులు. ఏ సమస్యతో ఏం చెప్తావు? ఏక మీదట నా శత్రువా, ఏక మీదట నేను ఎన్నడూ నిన్ను చూడనిక. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇక మీదట ఎన్నటికి నిన్ను చూడను, ఇక మీదట ఎన్నటికి నీ కనపడను. నా దేవుడు నాకు వాక్కు ఇచ్చాడు. ప్రైజ్ గాడ్. ముందు నడుస్తూ ఉన్నప్పుడు ముందున్న వెలుగు, ముందున్నటువంటి మేఘము వెనక్కి వచ్చింది. ఇజ్రాయేల్కేమో ఏం కలుగు చేసింది? వెలుగు కలుగు చేసింది. వెనకున్న ఈజిప్టులకి ఏం కలుగు చేసింది? చీకటి కలుగు చేసింది. చీకటి కలుగు చేసినప్పుడు వీరందరూ అద్దరికి వెళ్ళిపోయారు. అద్దరికి వెళ్ళిపోయి ఒడ్డున నిలబడ్డారు. అప్పుడు దేవుడు మోషే, మోషే ఉన్నావు ఇక్కడ? ఆరంభించిన దేవుడు కొనసాగిస్తాడనే మనం కొన్నిసార్లు ఆరంభించిన దాన్ని కొనసాగించాం. ఎప్పుడు ఆరంభించిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఏం చేస్తాడు? నమ్మదగిన వాడు కొనసాగిస్తాడు. భయపడద్దు, నమ్మదగిన దేవుడు కొనసాగిస్తాడు. మోషే, నీ కర్ర కిందకి దించు, నీ చేతులు కిందకి దించు. చదవమ్మా మాట ఒక్క మాట. నేను ఫరో వలనను, అతని రథముల వలను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇజ్రాయేలు ఎదుట సమూహమునకు ముందు నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇజ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత. ఎలాంటి గాలండి? వాగ్దానం ఉంది తెలుసా? తన్నేళ్ళలో నేను నడిపిస్తాను. మీ అరికాలు కూడా మట్టి అంటనే ఉన్నాను. అసలు మీరు బట్టలు వేసుకున్న బట్టలు కూడా మాయవు. ఏంటండి, ఎంత అద్భుతమైన విషయం అండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక కాలం ఎండిపోయిన తర్వాత దాంట్లో 20 రోజులు బురద ఉంటుంది, మట్టి ఉంటుంది. ఎక్కడైనా మీరు చూడండి. కానీ ఆ రాత్రి ఏం పంపించాడు? పొడి గాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అక్కడ పాలెంలో సంచరించింది. ఆ నేల ఏమైపోయింది? పొడి నేలగా. ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించిన మహా గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. నీళ్లు రాళ్ళు అవుతాయా? గోడ అంటే రాళ్లేగా. మరి నీళ్లు రాళ్ళు అవుతాయా? ఎవరైనా చేయగలరా? ఎవరైనా మీ పితరుల కాలం నుంచి, మీ తాతల ముత్తాతల కాలం నుంచి వింటూనే ఉంటారు కదా, నీళ్లు రాళ్ళు అయినాయి. ఎక్కడైనా సముద్రం ఎక్కడైనా విజ్ఞాపించాడు? ఎందుకంటే దేవుని శక్తి ఫరో హృదయం అక్కడ కఠినం అవటం చేత దేవుడు తన శక్తిని పంపించి గొప్ప కార్యాలు చేస్తున్నారు. అది ఫరోకి ఒక చెంపపెట్టుగా ఉంది, ఇటు ఇజ్రాయేల్ పేరుకి ఒక మాదిరిగా ఉన్నది. ఏమిటి మాదిరి? భయపడద్దు. సముద్రంలో పడి వెళితే కాదు, మరణంలో పడి దాటి వెళ్ళినా సరే మరణము నిన్ను ముట్టుకోలేదు. ఆమె నాలలోయ. దేవుని స్తోత్రం చెప్పండి. అదే చెప్పాడు కదా యేసయ్యా, నా చిత్తము లేకుండా సముద్రము నిన్ను ముంచదు, అగ్ని నిన్ను కాల్చదు, వ్యాధి నిన్ను తాకదు. నీకే భయము? ఏం భయం వస్తలేదు. నా చిత్తము లేకుండా ఏం జరగదు. పూర్తి చేయమ్మా. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలు ఎదుట నుండి పారిపోదము, రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదకి, వారి రథముల మీదకి, వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపుమనెను. వేళ మీద కాదు, నీళ్లు కలుసుకునేటట్టు రెండు గోడలు పడగొట్టేసి. ఏంటి రెండు గోడలు? ఆ నీళ్లు గోడ కోట గోడలాగా నీళ్ళని రెండుగా పడగొట్టేయండి. వెంటనే రెండు గోడలు పడిపోయినాయి. ఏమైంది చెప్పండి? జలప్రవాహం కలిసిపోయింది. గుర్రాలు ఎక్కడున్నాయి? రథాలు ఎక్కడున్నాయి? సైన్యం ఎక్కడున్నది?
ఇవన్నీ ఎక్కడ పేపర్లో చదివినండి. పరిశోధన చేసే శాస్త్రజ్ఞులు అంట ఎర్ర సముద్రంలో పరిశోధన చేశారంట. పరిశోధన చేస్తే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో శిథిలాలు దొరికినాయంట. ఆ శిథిలాలు దొరికి పరీక్ష చేస్తే ఎప్పటి కాలం ఏంటి, మోషే కాలం నాడు సముద్రాన్ని విభాగం చేసినప్పుడు మునిగిపోయిన ఫరో యొక్క రథాలు గుర్రాల యొక్క జాడలు అంటాయి. ఎంత ఖచ్చితమో బైబిల్ చూసారా? రెండవది చూసారా? ఇంకొక మాట, నోహో ఓడ ఆరిన నేల మీదకి వెళ్ళినప్పుడు అరారోతు కొండ మీదకి వెళ్ళింది. అరారోతు కొండ మీదకి వెళ్ళినప్పుడు అరారోతు కొండ మీద అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అమెరికాను వెళ్ళి మధ్య దాన్ని పరిశోధన చేసినప్పుడు ఆ కొండ మీద ఉన్నది, అరారోతు కొండ మీద ఉన్నది. అంటే బైబిల్ ఎంత స్వస్థమైందో, బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఎంత నిజమో, ఎంత యథార్థమైందో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడ కలిసిపోయారు? సముద్రంలో కలిసిపోయారు. సముద్రమా పారిపోవటానికి నీకేంటి, ఎందుకు పారిపోతున్నావు? భయపడవద్దు, దేవుని వచనం చెబుతుంది వాగ్దాన నిబంధన లేని ప్రజలము కాదు మనం. మనకు వాగ్దాన నిబంధన ప్రజలం, నిబంధన ప్రజలం. మనతో నిబంధన చేశాడు, నేను మీ దేవుడను మీరు నా ప్రజలు. నిబంధన చేశాడు, దేవుని నిబంధనలో మనం పాలిభాగస్థలం అయి ఉన్నాం. ఆ కారణాన్ని చేత సముద్రం పొంగినా భయపడాల్సిన అవసరం లేదు. యాకోబుతో చెప్పాడు కదా, నువ్వు నదుల్లో పడి వెళితే జలములు నిన్ను ముంచవు, అగ్నిలో పడి వెళితే అగ్ని నిన్ను కాల్చదు. ఎందుకంటే నేను నిన్ను కన్నాను, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నువ్వు నా సొత్తు, నేను నీ దేవుడను నేను విడిచిపెట్టను. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలని మరి చేత పట్టుకున్నారా? ఈ రాత్రి ఈరోజు చూసిన ఐగుప్తీయులను మరి ఎన్నడు బయటికెళ్ళి ఒడ్డుకెళ్ళి చూస్తే అక్కడ వెనక నుంచి వాళ్ళు వచ్చారు. ఫరో మిగిలిన సైన్యం ఉన్నారు అక్కడ, వాళ్ళు వచ్చి చూశారు. వాళ్ళకేం కనపడలేదు, ముందెళ్ళిపోయినా వీళ్ళకేం కనపడలేదు. ఎవరు ఏమైపోయారు? సముద్రం పాలైపోయారు. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ముందు నడిచే దేవుడు బలవంతుడైన దేవుడు. అందుకనే యాజకులందరూ మందస్సు పెంచుకొని యోర్ధాన్ నది దాటుతున్నప్పుడు ఏం జరిగిందో చూసారా? యాజకుల కరికాళ్ళు యోర్ధాను నదిని తాకినప్పుడు, ఆ నీళ్లను తాకినప్పుడు, అది కోత కాలము, అది పంట కాలము, ఆ నది కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్న కాలము అది. వెంటనే ఎప్పుడు వీళ్ళ పాదాలు తగినాయో, 30 మైళ్ళ దూరం అనగా ఆదాముపురం అని అక్కడికి 30 మైళ్ళ దూరం వెనక్కి వెళ్ళి రాశిగా నిలిచిపోయి. అవునా? యోషువా 3:16 చదువు. పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నద్దనున్న ఆదామనుపురమునకు దగ్గర, ఆదామనుపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. అక్కడ నీళ్లు గోడ అయిందా? అక్కడ గోడలాగా నిలిచిపోయిన ఏంతే మందసం దాటి పట్టుకుని మందసం దాతో కూడా ముందుకు వెళ్ళిపోయిన ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత నది కలిసిపోయింది. హల్లెలూయ. యెహోషువా యుద్ధం చేస్తున్నాడు, పొదుగుకిపోతుంది. ఒక మాట చెప్పాడు యెహోషువా, సూర్యుడా నువ్వు అయాలోనలోనే ఆగిపో, చంద్రుడా నువ్వు గిబియంలో ఆగిపో. యుద్ధం అయిపోయే పని అంతరమో సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. మన దేవుడు మన పక్షమునున్నవాడు. ఈ సృష్టికి కర్త ఆయనే, ఆయనకి ఈ సృష్టి లోబడుతుంది. ఈ యుద్ధ మతేశ్వర్త 8వ అధ్యాయంలో దేవుని స్తోత్రం, ఒక్కసారి సముద్రంతో మాట్లాడారు, గాలితో మాట్లాడారు, ఏమైంది? నెమ్మడించింది. గాలి నెమ్మడించింది, సముద్రం నెమ్మడించింది. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీతో యుద్ధం చేయడానికి వచ్చిన వాడు నీకంటే బలవంతుడు, నీకంటే శక్తివంతుడు అనుకుంటావు. కానీ ఒకవైపు నువ్వు చూస్తే అందరికంటే బలవంతుడు, అందరికంటే శక్తివంతుడు, అన్ని నామాల కంటే
పైనామము మరణమును కూడా జయించి మరణములో నుంచి పునరుద్ధరణలో తిరిగి లేచిన యేసు శక్తి నీతో ఉన్నది ఈ రాత్రి. నేను వాక్యం ఎందుకు చెబుతున్నానంటే ఈ రాత్రి మీరు ఏ సమస్యలో ఉన్నా సరే యేసు శక్తిని మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి, యేసు శక్తిని మీ కుటుంబంలోకి తీసుకుని వెళ్ళండి, యేసు శక్తితో కూడా మీరు కదలండి. ఏ శక్తి నిన్ను ముట్టలేదు, ఏ శక్తి నిన్ను ముట్టలేదు, ఏ అపాయముని గుడారానికి ఏ తెగులు నేను ముట్టుకోలేదు. ఎవరు ఏమి హాని చేయటానికి నా చిత్తము లేకుండా ఎవరు నీకేమి హాని కలగచ్చారు. ఎందుకంటే నేను కాదు అన్నిటినీ జయించిన వాడు నాలో ఉన్నాడు, అన్నిటినీ జయించిన వాడు నాతో ఉన్నాడు, అన్నిటినీ జయించిన వాడు నా పక్షాన యుద్ధం చేసేవాడు నాకు ముందుగా నడుస్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ విశ్వాసంతో ప్రియ దేవుని బిడ్డలారా ముందుకు నడవండి, భయపడద్దు. నేలతో యుద్ధం ఎవరు చేశారు, సముద్రంతో యుద్ధం ఎవరు చేశారు, యువర్ధన్తో యుద్ధం ఎవరు చేశారు, ఫరోతో యుద్ధం ఎవరు చేశారు, సైనికులతో యుద్ధం ఎవరు చేశారు? ఆయన మాట ఒక్కటి చాలు, ఆయన మాట నోటి మాటే యుద్ధం చేస్తుంది, ఆయన నోటి మాటే మనకి విజయం ఇస్తుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా సముద్రమా పారిపోవటానికి నీకేంటి, పారిపోవడానికి ఏం సంభవించింది, యువర్ధనను వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటి, కొండలారా కొట్టలారా పొట్టేళ్ళలాగా ఎందుకు గంతులు వేశారు? దేవుని స్తోత్రం. చెక్కుముక్కు రాతిలో నుంచి నీటి ఓటలను పంపించి దేవుని స్తోత్రం 40 లక్షల మందికి దాహార్తిని తీర్చిన గొప్ప దేవుడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. ఆయన్నే సేవిద్దాం, ఆయన్నే ఆరాధన చేద్దాం, ఆయన కోసమే కనిపెడదాం. ఈరోజు ఆ ప్రజల మధ్యలో ఉన్న దేవుడు, ఆ ప్రజలతో ఉన్న దేవుడు ఈరోజు మరీ సమీపంగా మనతో ఉన్నాడు. మన అపొస్తలుడైన పౌలు చెప్పాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కానీయో దేవుడు మీలో, మీలో మనతో ఉంటే మంచిదా మనలో ఉంటే మంచిదా? ఆమేన్. ఈ మనలో ఉంటే ఏంటో చెప్పమంటారా? నువ్వు వెళ్తున్నప్పుడు నీడెట్ట వస్తుందో ఆయన నీ ఎంట అట్టకు వచ్చేస్తాడు. ఒకవేళ ఎప్పుడైనా పక్కన పెడదామని కాసేపు ఎవరితో పోటాడేది, ఇప్పుడు ఏదైనా కోపం వచ్చినప్పుడు పక్కన పెడదామండి, ఇంక పక్కన ఉండడు, పక్కన పక్కన ఉండడు. దేవుని స్తోత్రం. అందుకని ఈ రాత్రి ఎవరూ అధైర్యపడవద్దు. దేవుడు సింహాసనం వేసుకుని కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. రకరకాలైన ఆలోచనలు ఉంటాయండి, రకరకాల రత్నాకం ఏంటంటే అంత నీట్గా చేసేయాలి, ఎంత ఖర్చు అయినా సరే గ్రాండ్గా ఉంటాడు. నాకేమనిపిస్తుందంటే కష్టాల్లో పెరిగాను, నష్టాల్లో పెరిగావు, నెమ్మది నెమ్మదిగా కొంచెం ఖర్చు తగ్గించుకుని ఇంకా 2 ఫ్లోర్లు తగ్గించుకుంటే పోయేది. ఇప్పుడు అర్జెంట్ ఏముందన్నట్టు నా మనసులో ఉందండి. వాసుగారిని అడిగా, వాసుగారు అన్న ఏమన్నారంటే ఇప్పుడు అక్కడుండి వచ్చిన వాళ్ళకి ఇక్కడ తేడా ఉంటుందండి, ఆడ మనసు అట్టగా ఉండదన్నాడు. సరే దేవుడు ఆ మనసు ఇచ్చేసాడని ఊరుకున్నాను. ఊరుకుంటే మన ప్రార్థన చేస్తుంటే రాత్రి ప్రభు అంటున్నాడు, ఆ బిల్డింగ్ను పూర్తి చేసినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకు పూర్తి చేశారో తెలుసా ఎలియాజరు? మరి నాకు తెలియదు ప్రభు ఎందుకు పూర్తి చేయనండి. ఈ మందిరంలో నుంచి ప్రపంచమంతటికి నీ సువార్తను పంపించవలసిన ఆవశ్యకత ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తుతించండి. ప్రపంచానికి అంతటికి నీ సువార్త ఈ మందిరంలో నుంచి పంపించాల్సిన అవసరం ఉంది. అందుకని దాని మీద సింహాసనం వేసుకున్నాను, దాని మీద నాకు అనుదృష్టి ఉన్నది, దాని మీద జరుగుతున్న ప్రతి కార్యమును నా వలన నా చిత్తం చెప్పుని నేను జరిగిస్తానని దేవుడు మాట చెప్పాడు. హల్లెలూయ. ఏమైనా అనుమానాలు అయితే తీర్చుకోవచ్చు, ఏం తప్పేం లేదండి. దేవుని స్తోత్రం. అందుకని ఇది దేవుని యొక్క సంకల్ప ప్రకారం జరుగుతుంది ఇదంతా. ఏ నరుని వలన, నరుని ఉద్దేశం కాదు, కానీ దేవుని ఉద్దేశాలతో మనం ఏకీభవించినప్పుడు మన ఉద్దేశాలు కూడా పరిగణనకు తీసుకుని, మన ఆలోచనలు కూడా పరిగణనకు తీసుకుని దేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేయడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయ. తలలు వంచండి, కొద్దిగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆ బలపరిచినందుకు, మా ప్రభు ధైర్యపరిచినందుకు, విజయం ఇచ్చినందుకు, ప్రభు అస్వస్థత ఇచ్చినందుకు, మేలు చేసినందుకు, శత్రువుని నిర్మూలన చేసినందుకు, మీరు విజయము అన్నింటిలో మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించినందుకు నీ స్తోత్రము చెల్లిస్తూ ఇది మొదలకుని నిరంతర స్తోత్ర ఆడుకున్న నీకు ఇష్టలైన ప్రజలుగా, నీకు ఇష్టలైన బిడ్డలుగా, నీ చిత్తము నెరవేర్చే ప్రజలుగా మీరు మా వెంట ఉండి మమ్మల్ని ఇప్పటి వరకు నడిపించారు. ఇక మీదటి కూడా సదాకాలం మాతో ఉంటానని సెలవిచ్చారు. అది మాకు చాలు.
మాతో ఉంటే అది చాలు, ఇంకా మేము దేన్ని కోరము తండ్రి, మేము దేన్ని కోరము, ఏది అవసరం లేదు. నువ్వు మాకుండగా మా కొదవ ఏపాడిది నాయన, నువ్వు మాకుండగా మా లేమేపాడి, నువ్వు మాకుండగా మాకు భయం ఎందుకు ప్రభువా? ప్రైజ్ గాడ్ ప్రభువా, మాకు వాగ్దానం చేస్తే ఉన్నది దేవుడు, మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. బిడ్డలందరూ వచ్చారు, చిన్నలు పెద్దలు పురుషులు స్త్రీలు అనేక మంది ఉండగా వారందరినీ దర్శించి వారితో మాట్లాడి వారిని బలపరిచి ఇంక ముందుకు నడిపించుకోమని యేసునామములతో నామ తండ్రి, ఆమేన్, ఆమేన్. మెస్సియా ఫెలోషిప్, మా ఆరాధన కార్యక్రమాలు, ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 6:45. Do not worry about the circumstances you're facing right now, because He is with you and He is walking with you, and be confident that He will never leave you nor forsake you. He is turning your life around. He is giving a breakthrough. Hallelujah. Don't give up. The Lord is still at the throne. He is fighting for you. He is working out things on your behalf. Telugu aradhana prati adivaram udayam 8:30. Atma sambandhamaina stuti aradhana, అభిషేకంతో కూడిన వర్తమానములు. అనేక మంది చెవులు గింగురమన్నట్లుగా అద్భుతాల మీద అద్భుతాలు చేయడానికి, నా ప్రజల పక్ష ఆశ్చర్యము చేయడానికి నేను ఈ తలమని ఎన్నిక చేసుకున్నాను. ఒక నూతన కార్యము ఈ మందిరంలో చేయబోతున్నాను. దేవుడు మరొక కుమారుణ్ణి మీకు అనుగ్రహించబోతున్నాను. దేవుడు మాట్లాడారు దైవ సేవకుల ద్వారా, మరలా సంవత్సరం లోపు దేవుడు ఒక కుమారుణ్ణి మాకు అనుగ్రహించారు. స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం 5:00. పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. రాక్షస పుండుని దేవుడు తీసివేస్తున్నాడని దైవజనులు ఎప్పుడైతే ప్రకటించారో ఆ క్షణమందే ఆ పుండు పగిలిపోయి ఇక్కడే రసిగారిందండి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30. కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి గల కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ పక్షాన్నాను, నిన్ను విడవను, ఎడబాయను. దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. నా భర్త బాగా డ్రింక్ చేసేవాళ్ళు, కానీ సన్నిధికి రావడం వలన నా భర్త అసలు మొందనేదే మానేసేశాడు. మెస్సియా బుక్ స్టోర్, బైబిల్స్, వ్యాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటెమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభ్యమగుచున్నవి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరములో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్డు, ఆటనగర్ గేట్, విజయవాడ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.